ప్రకాశం జిల్లా వేటపల్లి మండలం రాగూరిపేట పోస్టు మాస్టర్ పై ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. దాడిలో తీవ్రంగా గాయపడ్డ పోస్టు మాస్టర్ ను ఆఫీస్ సిబ్బంది చీరాల ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. పోస్టు మాస్టర్ పడవల జగన్మోహన్ రావు మాట్లాడుతూ, మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఆఫీస్ గేటు ముందు తాను నిలుచుని ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు స్టాంపులు కావాలంటూ తోసుకుని లోపలికి రాబోగా అడ్డుకున్నానని తెలియజేశారు. దాడిలో తల పగిలి 5 కుట్లు పడగా కంటి కింద వాచిపోయింది. దుండగులు వచ్చిన విధానం చూస్తే దోపిడీకి వచ్చారని అనుమానం వస్తుందన్నారు. ఈ దాడిని పోస్టల్ సిబ్బంది ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రభుత్వ కార్యాలయాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి, దాదాపు 25 ఏళ్ళు వయసు ఉంటుంది, ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి స్టాంపులు కావాలని అన్నారు. కొద్దిగా అంటే వాళ్ళకు కొద్దిగా నాకు అనుమానాస్పద అనిపించింది. దాని మీద స్టాంపులు లేవయ్యా, మొత్తం పెద్ద ఆఫీస్కి పంపించేసాము, రేపు ఉదయం వస్తే రండి అని చెప్పి, కాదు ఇక్కడ ఉంటాయని చెప్పి పంపించారు. మాకు ఫోన్ చేసి చెప్పారు ఇక్కడికి వెళ్ళమని, ఉంటే చూడండి అన్నారు. ఇక్కడ ఉండవయ్యా అని చెప్పి, అయితే మేమే చెక్ చేసుకుంటామని చెప్పి లోపలికి వచ్చేస్తున్నారు. ఏం లోపలికి వస్తున్నారు ఏందని చెప్పి నేను అండగా నిలబడి, డోర్కి అండగా నిలబడి వెంటనే ఇద్దరు కలిసి నా లోపలికి తోసేసి వచ్చేసి మొదటి కదానే మొహం మీద తరగతి బలంగా కొట్టేసి అంత 10 సెకండ్లు అంతే తర్వాత కొట్టేసి పరిగెత్తుకుని వెళ్ళిపోయారు. మనం తేరుకునేంత టైం కూడా లేదు. అది జరిగింది. మీ పేరు? హలో, జగన్మోహన్. నా పేరు దామర శ్రీధరం అండి. నేను చిన్నగన్యాలో సబ్పోస్ట్ మాస్టర్గా రిటైర్ అయ్యాను ఇటీవలే. ఈరోజు మా రావురిపేడ సబ్పోస్ట్ మాస్టర్ గారు పడవల జగన్మోహన్ రావు గారి మీద తెలియని ఇద్దరు మనుషులు ఆఫీసు క్లోజింగ్ టైంలో వచ్చి 3 గంటలప్పుడు అకౌంట్ అంతా అయిపోయింది. సహజంగా ఏంటంటే నెలాఖరు రోజు కాబట్టి ఈరోజు పోస్ట్ ఆఫీసులో డబ్బులు ఉంటాయి అనేటువంటి దీంతో వాళ్ళు వచ్చినట్లుగా అర్థమవుతుంది. స్టాంపులు కావాలి అని అడిగారట మాస్టర్ గారిని. మాస్టర్ గారు స్టాంపులు ఇప్పుడు టైం అయిపోయింది, ఇవాళ ఇప్పుడు ఇవ్వడానికి అవకాశం లేదని చెప్తే, అయిపోయేదేంది చూద్దాం రండి, చెక్ చేద్దాం రండి అని లోపలికి తీసుకొచ్చారట. వాళ్ళని లోపలికి రానివ్వకుండా మాస్టర్ గారు అడ్డ నిలబడితే ఆయన్ని మొహం మీద, తల మీద, గుండెల మీద ముద్ది వెళ్ళారు. మాకు అక్కడ లోకల్గా ఉన్న పక్కన పిల్లలు, ఆ ఆఫీసులో మాస్టర్ గారు ఒక అసిస్టెంట్, ఒక అమ్మాయి మాత్రమే ఉంటుంది. 3:30 గంటలకు ఆ అమ్మాయి ఆ బ్యాగ్ వేటపాలెం పోస్ట్ ఆఫీస్లో ఇవ్వాల్సి ఉన్నందువల్ల ఆమె బ్యాగ్ తీసుకుని వెళ్ళిపోయింది. ఈయన ఒక్కరే ఉన్నారు. వాళ్ళు ఒక్కరే ఉన్న సందర్భాన్ని చూసి దాడి చేసినట్లుగా తెలుస్తుంది. తల మీద, ముక్కు మీద బాగా తీవ్రమైన గాయాలని, కన్ను వాచింది. అక్కడి నుంచి వేటపాలెం నుంచి చీరాలు తీసుకొచ్చేంత వరకు కూడా బ్లడ్ ఆగలేదు. ఆయన ఇప్పుడు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇప్పుడే మనం చూసాము, వీళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు. బీపీ ఇప్పటికి 180 ఉంది. మరి ఇందాక ఎంత ఉందో తెలీదు. ప్రమాదకరమైన పరిస్థితిలో ఉంది, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వమని డాక్టర్ గారు సలహా చెప్పారు. మొత్తానికి ఒక పోస్ట్ మాస్టర్ గారే ఉన్న దగ్గర మరి ఏదైనా రక్షణ ఏర్పాట్లు ఉంటే బాగుంటుందని మా ఉద్దేశం అండి. ఇప్పుడు దాడి చేశారు. బిగ్ బాస్ రద్దు చేయాలని కోరుతూ విజయవాడ ధర్నా. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చ్ రోడ్, చీరాల. సెల్ 9000808198. మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజ్.